టెక్ చాలా మంది బీటెక్ చేసి వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఒక చిన్నది ఉండిపోతుంది ఇండస్ట్రీలో వస్తే వీళ్ళు ఏం చదువుకుని ఉండరు ఏదో టైం పాస్ కి వస్తారు అని. బట్ అంత వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి మంచి జాబ్ వదిలేసి ప్యాషన్ తో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలా వచ్చే వాళ్ళు చాలా మంది స్టార్టింగ్ స్టేజ్ లో, మీరు 8 మంత్స్ ఏదైతే చెప్పారో, ఈ స్ట్రగుల్లో చాలా మంది డిప్రెస్ అవుతూ అరే ఏం జరగలేదని ఫీల్ అవుతూ కొంతమంది సూసైడ్లు చేసుకున్న వాళ్ళని కూడా నేను విన్నాను. సో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి ఒక మోటివేషనల్ వర్డ్ వాళ్ళకి చెప్పాలి అంటే, మోటివేషనల్ అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పినాను, చాలాసార్లు చెప్పినా, నాకు యాక్చువల్లీ నేను సినిమా కానీ బిజినెస్ కానీ వాట్ ఎవర్ మనకేది ఓవర్ నైట్లో ఫేమ్ తీసుకొచ్చి పెట్టదు. మనకి ఫస్ట్ ఏం కావాలంటే 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ నేను సాధించే వరకు ఇక్కడే ఉంటాను. మనల్ని మనం ఫస్ట్ బ్లైండ్గా నమ్ముకోవాలి. మనం అప్పుడు నమ్ముకుంటే డెఫినెట్లీ మనకంటూ ఒక డే వస్తుంది. చాలామంది ఎట్లయితారంటే నేను టూ మంత్స్లో నేను 2 ఇయర్స్లో 1 ఇయర్లో నేను సక్సెస్ అయిపోవాలి, లేకపోతే మా ఇంట్లో ఇంకా వద్దన్నారు, పెళ్లి చేస్తానన్నారు, లేదంటే నేను జాబ్ చేసుకోవాలి, ఈ టైప్ మైండ్ సెట్తో ఉంటారు. అది వాళ్ళకి మేజర్ డ్రాబ్యాక్ ఒకటి. రెండోది ఎవడిని ఏమంటే ఎవడు హర్ట్ అవుతాడో అని ఒక దాంట్లో ఉండి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ తిరుగుతూ అక్కడే టైం పాస్ చేస్తూ ఉంటారు. అట్లా చాలామంది సఫర్ అవుతారు. ఎందుకంటే ఫేక్ ఇప్పుడు ఎవడన్నా కలిగిండి అనుకో, మనం ఏం చేయలేం. ఇంకోటి నువ్వు ఒక ఆడిషన్లో సెలెక్ట్ అవ్వనంత మాత్రాన నువ్వు రిజెక్టెడ్ పీస్ అని కాదు. మనకి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. 8-9 ఇయర్స్ బ్యాక్ ఇంకే యూట్యూబ్ అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అవుతావు, ఇప్పుడు ఇన్స్టా ఉంది, ఏదేదో ఉంది. లాస్ట్కి ఐమాక్సిమం కూడా రివ్యూలు ఇస్తే కూడా సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయి. కానీ మనం అది ఫీల్డ్ మనం స్ట్రాంగ్గా నేను ఇదే చేయగలుగుతా, నేను ఇట్లనే చేస్తా అని డిసైడ్ అయితే డెఫినెట్గా ఏదంటేనైనా సక్సెస్ అవుతాం. నాకు 2-3 ఇయర్స్ టైం పట్టింది. నేను సినిమా నాకు స్క్రిప్ట్ రాయడానికి టైం పట్టలేదు, షూటింగ్ చేయడానికి టైం పట్టలేదు, ప్రొడ్యూసర్ని ఎత్తుకోవడానికి 1 ఇయర్ కష్టపడ్డా, రిలీజ్ చేయడానికి 1 ఇయర్ కష్టపడ్డా, 2 ఇయర్స్. యా సో మేము షూట్ రాసి తీయడం మాకు చాలా ఈజీగా అయిపోయింది. కానీ ఈ 2 ఇయర్స్ స్ట్రగుల్ అనేది ఇప్పుడు నాకు రేపటితో అయిపోతుంది. ఇప్పుడు కానీ మనం దానికి రెడీ ఉండాలని చెప్తున్నా అంతే. నేను ధైర్యంగా ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో ప్రొడ్యూసర్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఆయన? లేదు, తను నా ఫ్రెండ్ సర్కిల్ కాదు. ఫేస్బుక్లో నేను క్రౌడ్ ఫండింగ్ సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు తను ఒక 2 లాక్స్ డబ్బులు ఇన్వెస్ట్ చేసి, నేను నాకు కూడా సినిమా అంటే ఇష్టం అని తను మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత అట్లా నేను కొన్ని క్రౌడ్ పుల్లింగ్ డబ్బులు పుల్ చేసి ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ దొరికారు. ఆ తర్వాత మా ఇద్దరికి కొంచెం వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత నేను మళ్ళీ చాలా రోజులు దీన్ని ఆపేసిన. చేసిన తర్వాత ఏమైంది, మనది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇట్లా పరిస్థితి ఉన్నది అని అంటే, బడ్జెట్ ఎంత అంటే ఇట్లా ఇంత 1.7 మేబీ 2.1 వరకు అవుతుండొచ్చు అని అంటే, 2 అయితే ఒక పని చేద్దాం, ఒక 2 మంత్స్ టైం ఇవ్వని చెప్పేసి అన్నాడు. అన్నాక సడన్గా వన్ డే ఆయన్నే కాల్ చేసి ఒకసారి బడ్జెట్ షీట్ తీసుకురండి అన్నారు. తీసుకెళ్ళిన, మనమే చేసేద్దాం మొత్తం అని అన్నాడు. అట్లా స్టార్ట్ అయింది. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏంటి? స్ట్రగుల్ అంటే ఇదే యాక్చువల్లీ. ఇప్పుడు పిటకతలు చేసిన సూపర్ పేరు వచ్చింది, జార్జెట్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది, గీతా గోవిందం మంచి పేరు వచ్చింది, పెళ్లిచూపులు చాలా మంచి పేరు వచ్చింది. ఎన్ని మంచి పేర్లు వచ్చినా నాకు ఫోన్ చేసి ఆ సినిమాలో వేసిన ఇంకో యాక్టర్ కానీ ఫోన్ నెంబర్ అడిగేటోళ్ళు తప్ప కానీ నన్ను అడగకపోతుండేవారు. నాకు నవ్వొచ్చేది, ఇంద్రా అసలు నిజంగానే నేను చేస్తలేనా సరిగా ఇట్లా అని. ఆ తర్వాత నేను డిసైడ్ అయినా అంటే టైం, దేనికైనా టైం రావాలి. ఎవడో మనల్ని అడిగిండు కదా, లేకపోతే మనల్ని అడగలేదు కానీ మనం ఎందుకు డిసప్పాయింట్ అవుతాం. సో నేనేందో నాకు తెలుసు అని అనుకొని ఇంకా నేను ఎవరి గురించి వెయిట్ చేయని ఇది స్టార్ట్ చేసిన. లిటరలీ దీన్ని స్టార్ట్ చేసాకంటే ఒక 2-3 ఇయర్స్ నేను అదే జోన్లో ఉండే. ఎందుకు నా క్యారెక్టర్స్ రావట్లేదు అని ఆలోచిస్తే ఐ హ్యావ్ నో క్లారిటీ, అర్థం కాకపోయేది ఎందుకో. దాని నుంచి బయటకు వచ్చి ఫైనల్లీ డైరెక్షన్లకు దిగిన. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై డెసిషన్. ఓకే, సో ఇన్ ఫ్యూచర్లో మిమ్మల్ని యాక్టర్గా చూడాలా, డైరెక్టర్గా చూడాలా? డెఫినెట్లీ బోత్. ఎందుకంటే ఇప్పుడు నేను వితిన్ 15 డేస్లో రాక్షస కామని ఇంకో సినిమాలో యాక్ట్ చేశాను నేను, ఓకే, లీడ్గా, అది రిలీజ్ అవుతుంది. ఓకే, డెఫినెట్లీ అది కూడా చాలా మంచి సినిమా. ఓకే, అండ్ ఇమ్మీడియట్లీ దాని తర్వాత 1 మంత్కి చరిత కామాక్షి అని ఇంకో ఫిలిం రిలీజ్ అవుతుంది, అది కూడా లీడ్గానే చేసిన. ఓకే, అండ్ అన్ని క్యారెక్టర్ డ్రివెన్, స్టోరీ డ్రివెన్. లీడ్ అంటే ఇట్లా హీరో సెంట్రిక్ కాదు, స్టోరీ డ్రివెన్. సో అది చేసిన, అవి కూడా వస్తాయి. అండ్ డైరెక్షన్ అయితే 100% వదిలిపెట్టా. ఇప్పుడు నాకు ఒక చిన్న కిక్ వచ్చింది డైరెక్షన్ చేస్తుంటే, మన కథలు మనం చెప్తుంటే బాగుంది అని. సో అది ఇది ప్యారలల్ గా మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తా పక్క. ఓకే, సో యాక్టర్ కమ్ డైరెక్టర్ అయిపోతారు అనమాట ఈ మూవీతో. ఆల్రెడీ అయిపోయారు, అయిపోతారు కాదు. సో ఫర్దర్గా ఎన్ని కంటిన్యూ చేస్తారు? మేబీ ఇప్పుడు మీకు కాల్ రాలేదని ఫీల్ అవుతున్నారు, ఇన్ ఫ్యూచర్లో మీరే కాల్ చేసి ఆఫర్స్ ఇచ్చే రేంజ్ వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లా వస్తే చాలా మంది స్ట్రగ్లర్స్ ఇంకా ఇక్కడ తిరుగుతున్నారు కృష్ణానగర్లో. ఎగ్జాక్ట్లీ, మంచి టాలెంటెడ్, కానీ పాపం ప్రాపర్ ప్లాట్ఫామ్ దొరకట్లేదు వాళ్ళకి, పాత్ దొరకట్లేదు. సో ఐ హోప్
ఇట్లా వస్తే నేను అందుకే నా సినిమాలో కూడా చాలామంది మాక్సిమం కొత్తలతో వెళ్ళిపోయినా నేను. కొత్తలు అంటే వాళ్ళందరూ నా ఫ్రెండ్సే చాలా వరకు, లోన్ కొందరు తప్ప. కాకపోతే మంచి యాక్టర్లు నాకు తెలుసు, కానీ జనాలు ఇంకా తెలియదు ఇంకా వాళ్ళు ఆయనని. సో అట్లా నేను వాళ్ళని పెట్టుకున్నా. ఒకవేళ ఈవెన్ నాకు కనుక మంచి స్కోప్ వస్తే ఇట్లనే చాలామంది నాకు తెలిసిన సర్కిల్లో మంచి యాక్టర్ వస్తే అందరినీ పుల్ చేసి చేద్దామనేది నా పాయింట్. ఓకే, సో అభయ్ నవీన్ గారు రీసెంట్ టైమ్స్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏది అంటే ఏం చెప్తారు? హ్యాపీగా అంటే యా, నా కూతురు పుట్టిన 2 ఇయర్స్ బ్యాక్. ఆమె పుట్టిన 4 డేస్కి షూట్ స్టార్ట్ అయింది అది. ఓకే, అప్పటి వరకు ఇంకా ఎప్పుడు స్టార్ట్ చేద్దాము ఏంది ప్లాన్లు షెడ్యూల్ వేస్తా ఉన్నాం, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే, డెస్టినీ అంటారు కదా టైం, ఆ టైం వచ్చింది. సో అది చాలా హ్యాపీ మూమెంట్. కూతురు పుట్టింది, కలిసి వచ్చింది. ఓకే, 2 ఇయర్స్ మీ పాప? 2 ఇయర్స్. ఫ్యామిలీ మొత్తం సిద్దిపేటలో ఉంటారా హైదరాబాద్? లేదు, ఇక్కడే ఉంటాం హైదరాబాద్. తను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఇక్కడే హైదరాబాద్లో ఉంటాం మేము. ఒకటి సెక్యూర్ జాబ్, ఒకటి రిస్కీ జాబ్. ఒకటి అలా చూస్ చేసుకున్నారు? అది అనుకోకుండా అట్లా జరిగిపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, సో అంటే ఒకళ్ళు ఏమంటారు, ఒకరు రిస్క్లో పడితే ఒకళ్ళు అట్లీస్ట్ కాపాడడానికి ఉండాలి అంటారు కదా. సో అలా ఓకే. అంటే మీ ఫ్యామిలీ ఫుల్ సపోర్టెడ్ ఉంటారు? యా, చాలా సపోర్ట్. అంటే మెన్స్ అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యామిలీని చూసుకోవాలి. యాక్చువల్గా నేను ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోను నేను, కానీ లక్కీలీ నాకు ఇంట్లో కానీ మీ నా వైఫ్ కానీ లేకపోతే మా మమ్మీ డాడీ కానీ వీళ్ళు పేరెంట్స్ కానీ మా సిస్టర్ వాళ్ళు కానీ ఏదన్నా నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సో నాకు ఎక్కువ బర్డెన్ రానియకపోయేటోళ్ళు ఎప్పటికి కూడా. టిల్ టుడే నేను సినిమా దాని గురించి ఎన్ని తిరిగినా అవుట్ సైడ్ జరుగుతున్నవన్నీ వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు, మా వైఫ్ కానీ లేకపోతే మా ఫ్యామిలీ కానీ వాళ్ళే. సో అది ఆ రకంగా మాత్రం చాలా లక్కీ నేను, ఎందుకంటే అక్కడ కూడా ప్రెషర్ ఉంటే అవుట్ ఇంకా మనం ఏం చేయలేము దాన్ని. మేబీ ఫ్యామిలీ టెన్షన్స్ లేకపోతే దీంట్లో మీరు 100% అవుతాం, లేకపోతే ప్రేమిస్తే భారత్ లాగా తిరగాల్సి వస్తుంది. ఇంట్లో ఏం చెప్పాలో అర్థం కాదు, కెరీర్ ఎటు పోతుందో అర్థం కాదు. అది ఇంట్లో ప్రెషర్ లేకపోతే హ్యాపీగా ఏదైనా చేయొచ్చు. సో లక్కీ యువర్ అన్నమాట. చాలా లక్కీ ఆ విషయంలో, చాలా లక్కీ. సో ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండానే మీరు ఇండస్ట్రీకి వచ్చారు. సో మీరు చేసిన మూవీస్ అన్నీ కూడా, పెళ్లి చూపులు చిన్న మూవీ అయినా ప్రతి మూవీ హిట్ మూవీ, మీరు ఇప్పుడు చెప్పిన మూవీస్ అన్నీ, అంటే మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా అంత పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, మంచి మంచి డైరెక్టర్స్తో వర్క్ చేశారు, వాళ్ళతో మీకు ఇప్పటివరకు అసలు మూవీస్ ఏం రాలేదా? రాలేదు, నాకు అదే పెద్ద షాకింగ్ న్యూస్. అంటే చేసిన దానికి నాకు అప్రిషియేషన్ వచ్చింది, కానీ నా క్యారెక్టర్స్ రాలేదు. సో అదే నాకు ఎందుకో అర్థం కాలేదు. స్టిల్ నాకు అదే డైలమా ఉండే. ఓకే, అది ఇంకా నాకు మీరు అడిగినా కూడా ఆన్సర్ లేదు నా దగ్గర ఎందుకు. ఓకే, అంటే బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే దాన్ని బట్టి మనకి ఇంకొక 10 ప్రాజెక్టులు వస్తాయి. బట్ మీరు ఒకటే హిట్ ఉందని చెప్పుకోవడానికి లేదు చేసిన? నాకు అట్లేం లేదు. పెళ్లి చూపుల్లో హిట్, గీత గోవిందం పెద్ద హిట్, ఐ మీన్ జార్జ్ రెడ్డి హిట్ అయింది, సమ్మోహనం హిట్ అయింది, ఐ మీన్ పిటకథలు రామలా సిరీస్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఎన్ని క్రాక్ చేసినా నాకు ఆ పాత్రలకు రాలే, ఇంకా అది డెస్టినీ మేబీ. కానీ ఈ పని నుంచి అయితే నమ్ముతా నేను 100% వస్తుందని. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా రెడీ చేసేసుకుంటున్నారు? యా, రెడీ చేసిన, రెడీ ఉంది. ఒక 2 రాసుకున్నా, దర్శికి ఒకటి, రాహుల్కి ఒకటి, అండ్ తిరువీరికి ఒకటి చెప్పిన, చెప్పి పెట్టిన వాళ్ళకి. మీరు డైరెక్టర్ గా చేస్తారు వాళ్ళతో అని అనుకున్నా. ఓకే, సో వాళ్ళు టైం అంతా దొరికి, ఐ మీన్ అన్ని సెట్ అయిపోతే మోస్ట్లీ చాలా ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కదా. సో చెప్పైతే పెట్టిన వాళ్ళకిద్దరికీ నచ్చింది, అరే దీన్ని ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయరా, ఖచ్చితంగా మనము చేద్దాము అని చెప్పేసి చెప్పారు ఇద్దరు చాలా ఎక్సైటెడ్గా. అదే టైంలో ఇంకా నా ఫిల్మ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్నా కాబట్టి ఇంకా ఈ బిజీలో ఉన్నా నేను. వన్స్ ఇది అయిపోతే నేను ప్రొడ్యూసర్కైనా కన్విన్స్ చేయడానికి ఈజీ ఉంటుంది. నా వర్క్ ఆల్రెడీ ఒకటి బయటకు వచ్చింది కాబట్టి నేను ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఫస్ట్ టైం నుంచి స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను కూడా ఏమంటే మీకు నచ్చింది ఫైన్ రా, ఇది అయిపోయినాక మంచిగా అయిందనుకో అప్పుడు ఇంకా ప్రాపర్ ప్రొడక్షన్ టీమ్తో వస్తాను నేను. నేను నేను రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టుంటుంది వాళ్ళకి, ఎంత ఫ్రెండ్గా వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసినా కూడా. సో అందుకని ఈ రిలీజ్ కోసం వెయిటింగ్, ఇది అయిపోతే మంచి అనౌన్స్మెంటే చేస్తా. ఓకే, సో ఇండస్ట్రీలో మీకు ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు ఇస్తారు అంటే ఎవరి పేరు చెప్తారు? వీళ్ళే ఎనీ ఆన్ ఎనీ గివెన్ డే దర్శి, రాహుల్, తరుణ్ భాస్కర్, పవన్ సాధనని, జీవన్, ఓకే వీళ్ళు, అండ్ శశి అండ్ రోహిత్, వీళ్ళు కాన్స్టెంట్ సపోర్ట్. అంటే ఆన్ ఎనీ గివెన్ డే నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అయినా లేకపోతే ఇట్లా అన్నా కూడా ఒక చిన్న బూస్ట్ అప్ వాళ్ళ దగ్గర నుంచే వస్తుంది. ఓకే,
వాళ్ళకి. ఇప్పుడు మొన్న తరుణ్ కూడా నా గురించి మాట్లాడినప్పుడు చెప్పిండు ఇట్లా పెళ్లి చూపు టైంలో ఫస్ట్ నుంచి అంటుండే నువ్వు కంటిన్యూటీ చాలా బాగా ఫాలో అవుతావురా, ఎడిట్ చేస్తున్నప్పుడు నేను సినిమా కంటిన్యూటీ షార్ట్ టు షార్ట్ ఎడిట్ చేసినప్పుడు నేను నీ కంటిన్యూటీ వర్క్ చూసి నేను ఎడిట్ చేసినారా సినిమా ఫ్లో, ఎందుకంటే నీది ఒకటే స్పాట్ అని ఉంటుండే అని పెళ్లి చూపులు అప్పుడు చెప్పిండు. అది మళ్ళీ మొన్న గుర్తు చేసుకున్నాడు సినిమా రివ్యూ చెప్తూ, అది గుర్తు చేసుకున్నాడు వాడు అప్పటి నుంచి కూడా నాకు యాక్టర్గానే నాకు తెలుసు వాడిలో మంచి స్పార్క్ ఉంది అది కంటిన్యూటీ వైజ్ కానీ ఆడ ఆలోచిస్తే విధానం కానీ యాజ్ అన్ యాక్టర్గా చాలా బాగుంటుందని అవన్నీ మళ్ళీ గుర్తు, అది చెప్పాల్సిన అవసరం లేదు. అదేంటంటే అది ఒక బూస్ట్, తెలియని ఒక ఎనర్జీ మనకి, మన క్యారెక్టర్స్ రావట్లేదు అనుకున్నా కూడా మన మిస్టేక్ కాదురా అనిపిస్తుంది అట్లాంటివి వింటూ ఉంటే. సో వీళ్ళందరి మాటలు ఎప్పుడు నాకు హెల్ప్ చేస్తూ ఉంటాయి చాలా. ఈవెన్ మొన్న రిలీజ్ ఈవెంట్కైనా కూడా ఇట్లా నేను జస్ట్ పిలవంగానే వచ్చారు అందరూ తిరుగు కానీ వీళ్ళంతా. ఓకే, వాళ్ళు మాది ఫస్ట్ వచ్చి జర్నీ దర్శిది నాది తిరువీర్ రాహుల్ వీళ్ళందరిది ఆల్మోస్ట్ పెళ్లిచూపుల నుంచి జర్నీ అయ్యమన్నది. పెళ్లిచూపుల ముందు ఒక ఇండిపెండెంట్ సినిమా చేసాను నేను బొమ్మల రామారావు అని, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ, ఆ బాండింగ్ అట్లే ఉంది ఇంకా. ఓకే, సో మీకు బాగా నచ్చే మూవీ ఏంటి తెలుగు సినిమాస్లో అంటే? అట్లా పర్టికులర్ అని ఏం లేదండి, పుష్పక విమానం చాలా ఇష్టం నాకు. పుష్పక విమానం చూసి నేను చాలా షాక్ అయినా నేను యాక్చువల్గా. ఒక్క డైలాగ్ లేకుండా కొంత పెద్ద స్టార్ని పెట్టుకొని అసలు ఇట్లా తీసిర్రు వీళ్ళు, ఆ ధైర్యం ఏంది వీళ్ళకి అని అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఓకే, కమల్ హాసన్ లాంటి స్టార్ని పెట్టుకొని డైలాగ్ లేకుండా సినిమా తీసిర్రు వీళ్ళు అని, అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ అది ఆ సినిమా. ఇంకా చాలా ఉన్నాయి సినిమాలు కానీ అన్నిట్లో అదొక దానికి ఒక సపరేట్ ఇమేజ్ అది. ఓకే, మీ డ్రీమ్